సో ఒక ప్రొఫెషన్లో ఉంటూ ఒక డాక్టర్గా నా ప్రాక్టీస్ నేను చేసుకుంటూ వెస్టీజ్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇప్పుడు చాలామంది ఇందులో నెలకి 50,000 1,00,000 రూపాయలు సంపాదించడం కూడా చాలా కష్టంగా ఉంది, అవునా? ఏ సార్, ఇప్పుడు మీలో చాలామంది 50,000 1,00,000 రూపాయలు ఇన్కమ్ సంపాదించడం కష్టంగానే ఉంది, అవునా కదా? అటువంటిది నేను క్లినిక్ ద్వారా నెలకి 1,50,000 వరకు సంపాదించేటువంటి వ్యక్తిని నాకు వెస్టీజ్ అవసరమా? అవసరం లేదండి. గత 15 సంవత్సరాల నుంచి నేను నెలకి 1,40,000 1,50,000 క్లినిక్ ద్వారా చూస్తున్నాను సార్. అయినా కూడా నేను వెస్టీజ్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఈరోజు వెస్టీజ్లో నెలకి 3,00,000 వరకు తీసుకుంటూ ఉన్నారు. నేను చదువుకునేటప్పుడు మా గురువు గారు ఒక ఆయన చెప్తూ ఉండేవారండి, దొరబాబు మనం ఎప్పుడూ కూడా ఒకే ఇన్కమ్ మీద ఆధారపడకూడదు. ఏ సార్, ఒకే ఇన్కమ్ మీద మనం ఆధారపడ్డాము అంటే చాలా ఇబ్బంది పడతాము. ఒకే ఇన్కమ్ మీద ఆధారపడద్దు అని మా గురువు గారు 1-10 సార్లు చెప్పేవాళ్ళు సార్. అప్పటి నుంచి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం చాలా సెర్చ్ చేసి వేరే కంపెనీలో కూడా మేము వర్క్ చేసాం, టాప్ పొజిషన్లోకి వెళ్ళాము, కానీ కంపెనీ నిలబడలేదు, మేము నిలబడ్డాం. కంపెనీ కొలాప్స్ అయిపోయిందండి. సో మేమందరూ రోడ్డు మీదకి వచ్చేసాం. సో నాకు క్లినిక్ ఉంది కాబట్టి నేను మేనేజ్ చేయగలిగా, బట్ వేరే వాళ్ళందరూ చాలా ఇబ్బంది. సో అటువంటి సందర్భంలో సాహు గారు రావడం, నాకు చిరాకు వచ్చి 1-1.5 సంవత్సరాల వరకు ఏ నెట్వర్క్ మార్కెటింగ్లోకి నేను వెళ్ళలేదు, ఇంకా వెళ్ళకూడదు అని డిసైడ్ అయిపోయింది సార్. అటువంటిది సాహు గారు రావడం, దాదాపు 1.5 సంవత్సరాల వరకు నేను జాయిన్ అవ్వలేదండి. ఆ తర్వాత ఆయన నాకు ఇచ్చినటువంటి కొన్ని ప్రొడక్ట్స్, గ్లూకోజమైన్, కాల్షియం, మా మదర్ మీద మోకాళ్ళ నొప్పులకి ఇచ్చారు. అవి చాలా బాగా పనిచేయడం వల్ల, అలాగే పేస్ట్, ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ ఇవ్వడం వల్ల అప్పుడు ఏం డిసైడ్ అయ్యానంటే, ఇందులో పెట్టుబడి కానీ జాయినింగ్ కానీ ఏం లేదు, రిస్క్ లేదు, మనం ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు అనేటువంటి ఉద్దేశంతో ప్రొడక్ట్స్ ఎప్పుడైతే మా మదర్కి బాగా పనిచేసినాయో, అప్పుడు నేను ఇంకొక 6 మంత్స్ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి ఇంకో 6 మంత్స్ ట్రైల్ వేసిన తర్వాత అందరూ బాగుంది అని చెప్పిన తర్వాత, ఎస్ మనం ఎందుకు వెస్టేజ్ని స్టార్ట్ చేయకూడదు? ఎందుకంటే ఆల్రెడీ బ్లడ్లో ఉంది సార్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేటువంటిది బ్లడ్లో ఉంది. ఎందుకంటే సార్, ప్రపంచంలో బాగా ధనవంతులు ఎవరయ్యా అంటే బిజినెస్ మ్యాన్, అవునా? వ్యాపారం చేసేవాళ్ళే సార్. ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరు కూడా బాగా సంపాదించి రిచ్ పీపుల్ కాలేదండి. వాళ్ళ యొక్క బ్రతుకంతా కూడా స్లేవ్ అంటాం, బానిస బ్రతుకు. అటువంటిది ప్రపంచంలో బిజినెస్ నెంబర్ 1, దానిలో నెట్వర్క్ మార్కెటింగ్ అనేటువంటిది, డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ బిజినెస్ అండి. ఇంత కాదు, చాలా కోటీశ్వర్లు అయ్యేటువంటి అవకాశం నెట్వర్క్ మార్కెటింగ్. అదే ఎగ్జాంపుల్ ఈరోజు సాహు గారిని చూస్తున్నాం, రంజిత్ గారిని చూస్తున్నాం. ఫ్యూచర్లో చాలా మంది లీడర్స్ని మనం చూడబోతున్నాం కూడా. ఎట్లా? ఒక మంచి ఇన్కమ్, ఒక మంచి హౌస్, ఒక లగ్జరీ కార్, ఇవన్నీ డైరెక్ట్గా చూస్తున్నామండి. ఒకప్పుడు నమ్మేవాళ్ళు కాదు, అవునా? సో అట్లా నెమ్మదిగా సాహు గారిని ఎలాగైతే మనం చూడగలుగుతున్నామో, నెట్వర్క్ మార్కెటింగ్లో అందరికీ అదే అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతో నేను వెస్టేజ్లోకి, నెట్వర్క్ మార్కెటింగ్లోకి రావడము. ఈరోజు నా టీం దగ్గరగా 1,15,000 మంది టీం ఉందన్నారండి. దగ్గరగా హైయెస్ట్ ఇన్కమ్ 3 lakhs వరకు తీసుకున్న, ఈరోజు 3 lakhs తీసుకుంటూ ఇంకా ముందు ఈ ఇయర్ రన్నింగ్కి 5 lakhs తీసుకుంటానండి. ఖచ్చితంగా డీసీడీ అవుతా. అట్లా నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళడం. అలాగే కరోనా టైంలో ఈ వెస్టేజ్లో ఇన్కమ్ ఫస్ట్ వేవ్లో మేము ఇంట్లో ఉన్నా సరే మంత్కి 1 lakh తీసుకున్నామండి. అలాగే సెకండ్ వేవ్లో మంత్కి 2 lakhs తీసుకున్నాం, ఇంట్లో కూర్చునే, ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే మాది డెంటల్ కాబట్టి అసలు క్లినిక్స్ మేము ఓపెన్ చేయడానికే లేదు, ఓపెన్ చేయలేదు కూడా. అయినా గ్రేట్ వెస్టీజ్ నా టీం ద్వారా నాకు మంత్కి ఫస్ట్ వేవ్లో 1 lakh, సెకండ్ వేవ్లో 3 months continuously వచ్చింది. అది వెస్టేజ్ పవర్. సో వెస్టేజ్ అనేది రాబోయే కాలంలో చాలా మంది బాధపడతారండి. నేను వెస్టేజ్ కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వలేదు, జాయిన్ అవ్వలేకపోయాను, అప్పుడు ఎవరో చెప్పారు వినలేదు. నాతో పాటు అప్పుడు జాయిన్ అయిన వ్యక్తి ఈరోజు నెలకు 5-6 లక్షలు సంపాదిస్తున్నారు, నేను ఎందుకు జాయిన్ అవ్వలేదు అనే బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుందండి. అది దయచేసి మీకు మీ ఫ్రెండ్స్కి రానివ్వకుండా చూసుకోండి సార్. అది ఒకటి. నెక్స్ట్ రెండు, ఈరోజు సాహుకారు అంత సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటి? ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా సార్? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్, ఈరోజు క్రౌన్ డైరెక్టర్స్, డైమండ్స్, స్టార్స్, వీళ్ళందరూ నెలకు 1 లక్ష ఎర్నర్స్, వాళ్ళు ఎలా తీసుకోగలుగుతున్నారు? వాళ్ళ ఆలోచన విధానం ఏంటి? వాళ్ళు సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటని కనుక మనం ఆలోచించగలిగితే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ప్లానింగ్ ఉందండి. ఏంటి సార్? ఒక ప్లానింగ్ అనేది ఉంది. మనం ఇలా వెళ్ళాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అనేటువంటిది వాళ్ళకి ఒక ప్లానింగ్ ఉందండి, అందుకే సక్సెస్ అయ్యారు. సెకండ్ క్వాలిటీ, వాళ్ళకు ఉన్నంత ప్యాషన్ ఇంకెవరికి లేదండి. పిచ్చి, ఎస్ నేను నెట్వర్క్ మార్కెటింగ్లో వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఒక పిచ్చి ఉండడం వల్ల వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారు సాహుగర్లా. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్, ఎప్పుడైతే సహనం అనేటువంటిది ఉంటుందో, పేషెన్స్ అనేది ఉంటుందో, డెఫినెట్గా ఆ వ్యక్తి సక్సెస్ అవుతారండి. ఈ 3 లక్షణాలు సాహుగారులో ఉన్నాయి కాబట్టి ఈరోజు సాహుగారు సక్సెస్. సాహుగారు సక్సెస్. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఈరోజు వెస్టేజ్లో ఒక బెంచ్ కార్ తీసుకున్నారు అంటే అది వెస్టేజ్లోనే సాధ్యం సార్, ఇంకెందులోనే సాధ్యం కాదండి. ఒక ఛాలెంజ్ చేస్తాను సార్, ఎవరికైనా సరే ఎవరికైనా ఛాలెంజ్ చేస్తా, వెస్టీజ్లో కాకుండా వేరే జాబ్లోనో లేకపోతే చిన్న చిన్న ప్రైవేట్ సెక్టార్లోనో 10 ఏళ్ళు కాదు కదా, 20 సంవత్సరాలు పనిచేయండి, మామూలు చిన్న కార్, నానో కార్ కూడా ఇవ్వరండి కంపెనీ వాళ్ళు. ఇస్తారా? ఏ సార్, నానో కార్ కూడా ఇవ్వరండి. అటువంటిది వెస్టీజ్లో ఒక లగ్జరీ కార్, 65 lakhs వర్త్ కార్ ఈరోజు వచ్చాయంటే ఈ లక్షణాలు ఉండడం వల్లే ఈరోజు సాహుగారు సక్సెస్. మరి మనం కూడా సాహుగారిని ఆదర్శవంతంగా తీసుకుందామా? మీరందరూ బ్రష్ చేశారా సార్? ఈరోజు ఎంతమంది చేశారు బ్రష్? అందరూ చేశారా? నైట్ వెళ్ళి ఎంతమంది చేస్తారు సార్? నిజం చెప్పండి సార్, చూడం కదా అని చెప్పి మీరు చేతులు ఎత్తేస్తే అవదు, మీ పళ్ళే పుచ్చిపోతే తుని రావాల్సి వస్తుంది. ఏం సార్? కాబట్టి దయచేసి పళ్ళ డాక్టర్ కాబట్టి, జబ్బు పోదు కాబట్టి, రోజుకి 2 సార్లు బ్రష్ చేయండి, రోజుకి 3 సార్లు స్నానం చేయండి, రోజుకి 3 సార్లు. రోజుకి ఎన్నిసార్లు తింటారు సార్ మీరు? 3 సార్లు సిగ్గు లేకుండా. ఏ సార్, మరి ఎన్నిసార్లు బ్రష్ చేస్తారు? అదే అక్కడ చేయండి సార్. మరి 3 సార్లు తిన్నప్పుడు 3 సార్లు బ్రష్ చేద్దా? టైం లేదు, బిజీ వెస్టేజ్లో కదా. కాబట్టి దయచేసి కనీసం రాత్రులు పడుకునేటప్పుడు కంపల్సరీగా అందరూ బ్రష్ చేయండి సార్. ఎవరైతే బ్రష్ చేయరో ప్రొద్దున్నే లేచి అని స్మెల్ చూసుకోండి, అద్భుతమైనటువంటి వాసన వస్తుంది. ఎటువంటి స్మెల్ వస్తుందండి? అద్భుతమైనటువంటి స్మెల్. చాలా బాగా తీసుకోవాలనిపిస్తుంది, మీ నోరు మీకే అసహ్యం అనిపిస్తుందండి. కాబట్టి రాత్రులు కంపల్సరీగా బ్రష్ చేయండి. ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు కాబట్టి ఆల్ ద వెక్స్. మీరు డెంటేషియన్ టూత్ పేస్ట్ వాడుతున్నారు కదా, అందుకే మీ పళ్ళు అన్నీ బాగున్నాయి. ఏం సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లానింగ్, ప్యాషన్, పేషెన్స్, ఈ 3 కనుక ఉండగలిగితే పని చెప్పేమన్నా. సో ఈ 3 లక్షణాలు మనం అలవర్చుకుందాం, సాహు గారిని ఆదర్శవంతంగా తీసుకుని సామాన్యమైనటువంటి జీవితం నుంచి ఒక ఉన్నతమైనటువంటి జీవితానికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం సార్. ఆల్ ద బెస్ట్ అండి, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. చూసారా సార్, ఇది పళ్ళు గురించి చెప్తారు, తర్వాత మనకు వచ్చేటువంటి కార్ల గురించి చెప్తారు. చూసారు కదా, ఈయన నాకు ఇచ్చినటువంటి లైఫ్ మామూలు లైఫ్ కాదు సార్. లాస్ట్ ఇన్కమ్ చాలా, హైయెస్ట్ ఇన్కమ్ చెప్పలేదు కదా మీకు. నేను సార్ కంటే నేను ముందుకు వెళ్ళిపోయాను సార్. 3,73,000 చూసారా, ఆయన తప్పు తీసుకున్నా నాకు ఎక్కువ ఇప్పించారు. ఆయన ఉండలేటువంటి గుణం అలాంటిది అనమాట. నీ హృదయానికి హృదయపూర్వక నమస్కారాలు. ఎంత లైఫ్ ఇచ్చినటువంటి మనిషికి మరో రకమైనటువంటి ధన్యవాదాలు. చూస్తున్నారు కదా, తల్లిదండ్రులు అక్కడ ఇస్తారు, జన్మలు ఇచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. నమ్మరండి. థ్యాంక్ యూ.